మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి రక్తం ఎంత ఉంటుంది మాంసం యొక్క పరిమాణం ఎంత దంతాల విశేషములు ఏంటి అదే విధంగా నాడీ మండలం ఎలా ఉంటుంది మజ్జ ఎలా ఉంటుంది అన్ని వర్ణించారు శరీరం ఆ కౌంటింగ్ చూస్తే ఆశ్చర్యపోతాం ఇంత చక్కగా చెప్పాడు శ్లేష్మం ఎలా ఉంటుంది ఇచ్ఛాదులు అన్ని వర్ణించారు ఇక్కడ ఇదంతా కలుపుకొని వ్యవహార శరీరం అంటారు ఇది పురాణం చెప్పకల ప్రతివాడికి తెలుసు లేకపోతే స్కాన్ చేయించుకోవాలో ఎక్స్రేలు తీసుకోవాలో కానీ ఇవన్నీ ఉన్నాయి కదా పరమార్థ శరీరం కూడా ఇందులో ఉందిట అది మాత్రం స్కానింగ్లకు దొరకదు ఎక్స్రేలకు దొరకదు కానీ ఉంటుంది ఈ పరమార్థ శరీరం ఏంటో చెప్తాను నీ నీ దేహాన్ని ఆ పరమార్థ శరీరంగా ధ్యానించు ఇక్కడి నుంచి మనకి మెడిటేషన్ వైపు తీసుకెళ్తున్నాడు నీ దేహాన్ని పరమార్థ శరీరంగా ధ్యానించడం మొదలుపెట్టాలి ఇక్కడ నీ దేహంలో పరమార్థ శరీరాన్ని దర్శించడం మొదలు పెడితే నీ దేహం దివ్యం అవుతుంది దివ్యమైన దేహం ఇక్కడే నువ్వు సాధించుకున్నప్పుడు నీ దివ్య స్థితికి వెళతావు ఎలా ధ్యానించాలో ఇక్కడ చెప్తున్నాడు భువనాని చ సర్వాణి పర్వత ద్వీప సాగరాః ఆదిత్యాద్యా గ్రహాః సంతి శరీరే పరమార్థికే నీ పరమార్థ శరీరంలో సర్వభువనములు ఉన్నాయి పర్వత ద్వీప సాగరములు ఉన్నాయి ఆదిత్యాది నవగ్రహములు పరమార్థ శరీరంలో ఉన్నాయట ఏదండి ఇప్పుడు కనబడదే ఎక్కడ చూడాలో చెప్తున్నారు ఇది మెడిటేట్ చేయి ధ్యానం చేయి ఉందని భావించు ఉన్నదాన్నే భావించు ఉందని భావించు ఇది తెలుసుకోండి ఉన్నదే కనబడదు కనుక ఉందని భావించాలి అర్థమైంది కదా ఎలాగైతే రాగి తీగ కనబడుతుంది కానీ దానిలో ఎలక్ట్రిసిటీ కనబడదు మనకి కనబడుతుందా ముట్టుకు చూస్తే తెలుస్తుంది అది వేరే విషయం కానీ కంటికి కనబడదు కదా అది ఒక ఇంద్రియానికి గోచరం కాలేదు ఇంకో ఇంద్రియానికి గోచరం అవుతుంది ఇది ఏ ఇంద్రియానికి గోచరం కానిది గోచరం కాదు కానీ ఉంది రాగి తీగలో ప్రసరిస్తున్న విద్యుత్ కనబడదు కానీ లేదని అనం ఉందని ఎలా తెలుసుకుంటాం దానివల్ల వెలిగిన బల్బు దానివల్ల తిరిగే ఫ్యాను అది ఉందని తెలియజేస్తుంది అలాగే లోపల ఇవి ఉంటేనే ఈ బల్బు ఈ ఫ్యాను తిరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఆ లోపల ఏ ఏ స్థానంలో ఎలా రకాలుగా ఈ దేహంలో సమస్త విశ్వం ఎలా ఉందో చూపిస్తున్నాడు ఇక్కడ కనుక ఈ శరీరానికి బ్రహ్మాండ శరీరానికి సమన్వయం ఇదే పిండాండ బ్రహ్మాండ సమన్వయం ఇక్కడ యోగంలోకి లాక్కుపోతున్నాడు మనల్ని పిండాండ బ్రహ్మాండ సమన్వయం ఎలా చేయాలో అంతేగాని దేహాన్ని తిట్టుకుంటూ కూర్చోకూడదు పరమార్థం సాధించినప్పుడు ఈ దేహం ఎందుకు పనికి రావాలని తిట్టారు పరమార్థం సాధించడానికి ఈ దేహం కంటే గొప్ప సాధన లేదు కనుక దేహాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి దేహాన్ని నియమరహితంగా వాడితే మనం భగవంతు ఇచ్చిన ఒక దివ్యమైన శక్తిని పాడు చేసుకునే వాళ్ళమే దేహ నింద కూడకూడదు దిక్కుమాలినళ్ళు దిక్కుమాలిన జబ్బు ఇలా తిట్టుకోకూడదండి శరీరాన్ని గుర్తు ఎప్పుడు దేహాన్ని తిట్టుకోకూడదు నువ్వు దేహాన్ని రెండింటి కోసం వాడు తినడం కోసం పడుకో కోసం పిల్లల్ని కనడం కోసం పిల్లల కోసం ఏడవడం కోసం ఇంతకు తప్ప ఇంక దేనికి వాడారు చెప్పండి దేహాన్ని పరమార్థిక సాధనకు వాడాలంటే దేహాన్ని ఎలా చేయాలి ఇది వివరిస్తున్నాడు ఇక్కడ సర్వం బ్రహ్మాండం ఇక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమున్నాయి చెప్పాడో చెప్తే పెద్ద బ్రహ్మాండం